బికాస్ నో క్వాలిటేటివ్ చేంజ్, నో క్వాలిటేటివ్ చేంజ్ కుడ్ బి సీన్ బై ద పీపుల్ ఆఫ్టర్ 70 ఇయర్స్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఆఫ్ డెమోక్రసీ. దట్స్ అన్ఫార్చునేట్ అఫేర్. 70 సంవత్సరాల ప్రజాస్వామిక ఎక్సర్సైజ్ తర్వాత గుణాత్మకమైన మార్పు ఈ దేశంలో వస్తలేదు. దేశంలో ఇప్పుడు క్వశ్చన్ ఉందండి, కాంగ్రెస్ పోయింది, బీజేపీ వచ్చింది, ఏం మార్పు వచ్చిందండి, ఏం జరిగిందండి? పెద్ద పెద్ద మాటలు మాట రైతులకు, ఏం చేసిన రైతులకు చెప్పండి, పలాన పనిచేసిన చెప్పండి, ఎత్తి చూపించే పథకం ఏందో చెప్పండి, మీరు పెట్టిన కిరీటం ఏందో చెప్పండి. ఎంఎస్పి ఐ హావ్ బీన్ డిమాండింగ్, ఇప్పుడున్న ఎంఎస్పి ఒక 500 పెంచండి పోని. అవర్ ఎంపీస్ విల్ డిమాండ్ టుమారో, ఇట్స్ గోయింగ్ టు బి అవర్ మెయిన్ ఎజెండా. వీ హావ్ జస్ట్ టేకన్ ఎ డెసిషన్. 1590 ఉంది వడ్లకు, ఒక 20-100 చేయి. ఎందుకు చేయారండి, ఏం కారణం చేసి చేయరు? మీదికి మాత్రం నైస్గా రైతులు చచ్చిపోతుండ్రు, ఇంతమంది చచ్చిపోతుండ్రు, గిదా మాట్లాడేది. అన్ని ధాన్యాలకు పెంచండి, కొన్ని ధాన్యాలకు లేనేలేదు మినిమం సపోర్ట్ ప్రైజ్. మిర్చికి బెటరు, కాటన్కి బెటరు, ఎందుకు బెటర్? ఇంకోటి, దేశంలో ఉన్న నీళ్ళను 30% 35% అనేది మనం ఎక్స్ప్లైట్ చేసేది. కరువులు వస్తాయి, కాటకాలు వస్తాయి. నార్థరన్ చైనాకు సౌత్ చైనా నుంచి 2400 కిలోమీటర్లు 2400 కిలోమీటర్స్ తీసుకెళ్ళి 1600 TMCలు ఇస్తున్న నీళ్ళు అక్కడ వాళ్ళు. మనకు లేకనా? ఒక బ్రహ్మపుత్ర నదిలో గంగానదిలో కలిపి 40,000 TMCలు ఉన్నాయి. ఎట్లుంటుందంటే దేశంలో కరువు నాకు అర్థం కాదు. ఎందుకు ఉండాలా? ఎందుకు జరుగుతలేదు ఆ పని దేశంలో? సాగునీళ్ళు రావు, తాగునీళ్ళు రావు, కరెంటు ఉండదు, ఉత్పత్తి అయిన కరెంటును వాడుకోజాలి దేశం. ఎస్, అవసరమైన చట్టాలు మార్చాలి దేశం కాబట్టి మార్చగలుగుతుంది. జాతీయ స్థాయిలు కాబట్టి రాజ్యాంగం మార్చచ్చు, చట్టం మార్చచ్చు, ఎనీథింగ్ కెన్ బి చేంజ్. అది జరుగుతలేదు ఈరోజు, జరుగుతలేదు. వీళ్ళొచ్చి వాళ్ళు వచ్చినా, వాళ్ళొచ్చి వీళ్ళు వచ్చినా ఈ మార్పు జరుగుతున్నది. పథకాల పేర్లు మారుస్తారు. ఏమున్నదండి ఇంక్రిమెంటల్ బడ్జెట్? నేను 2004లో ఐ వెంట్ టు ఢిల్లీ యాజ్ ఏ ఎంపీ. అప్పుడు బడ్జెట్ 400,000 కోట్లమ్మ. 2004లో నేను ఫస్ట్ టైం లోక్సభలో అడుగుపెట్టినప్పుడు యాజ్ ఎ పార్లమెంట్ మెంబర్గా, ఆ రోజు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ 400,000 కోట్లు. 14 సంవత్సరాలు 2018 కదా, 14 ఏళ్ళు అయితే అంతే కదా. 14 ఏళ్ళ తర్వాత ఇవాళ ఎంత అంటే 24 లక్షల కోట్లు. అంటే అదే 3% 2% ఇంక్రిమెంటల్ ఇంక్రీజ్ తప్ప ఒక ప్రత్యేకమైన ఎఫర్ట్ జరిగింది కానీ, మార్చింది కానీ ఏమి లేదు. ఒక ఇంత పెద్ద దేశాన్ని క్యారీ చేసే వాళ్ళం, చాలా బాధ్యత ఉంటుంది మన మీద 100%. తప్పకుండా మార్పు ప్రజలు వెయిట్ చేస్తున్నారండి, దేశ ప్రజలు మాత్రం తప్పకుండా వెయిట్ చేస్తున్నారు. నాతో మాట్లాడిన చాలామంది అభిప్రాయం వెలిపిస్తున్నారు. వాళ్ళు పత్రికా జర్నలిస్టులు, సపోజ్ మన రాజ్దీప్ సర్దేశాయ్ వచ్చారు, ఇంకా చాలామంది కలుస్తుంటారు అక్కడక్కడ అనేక సందర్భాలు. సీనియర్ పాత్రికేయులు కావచ్చు, దేశాన్ని చూస్తున్న వాళ్ళు చాలా రోజుల నుంచి, దశాబ్దాల తరబడి, ఎకానమిస్టులు కావచ్చు, ప్రజలు కావచ్చు, ఎవ్రీబడీస్ ఆఫ్ ద ఒపీనియన్ దేర్ ఇస్ ఎ నీడ్ ఫర్ ఏ సివియర్ చేంజ్. కొత్త భావనతో కొత్త పద్ధతి. ఈ మూస జరగదండి, ఇదే మూస నిజంగా. ఒక క్వశ్చన్ మిమ్మల్ని సిన్సియర్ అడుగుతుంది, రేపు దబ్బన బీజేపీ పోయి కాంగ్రెస్ వస్తుంది, ఏం మారుతుందండి? ఏమైనా ఉంటుందా? క్వాలిటేటివ్ చేంజ్ ఉంటుందా? కెన్ వి ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ న్యూ టు హ్యాపెన్ ఇన్ దిస్ కంట్రీ? ఏ పథకాల పేర్లు మారితే గతి? సో దట్స్ వాట్ ఇట్ ఈస్. సరే సార్.